హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్లూ మూన్కి సంబంధించిన రియల్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. మనకి 2018 జనవరి 31 తేదీన లోనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణంతో పాటు సూపర్ మూన్, బ్లూ మూన్, రెడ్ మూన్ ఏర్పడుతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటున్నట్టు బ్లూ మూన్ అంటే అర్థం ఆ రోజు చంద్రుడేమి బ్లూ కలర్లో ఉంటాడని కాదు. నిజానికి బ్లూ మూన్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే, మనకి ఏదైనా నెలలో 2 కనుక పౌర్ణమి వచ్చినట్లయితే అందులో మొదటి పౌర్ణమిని ఇంగ్లీష్లో ఫుల్ మూన్ అని, రెండవ పౌర్ణమిని ఇంగ్లీష్లో బ్లూ మూన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే సాధారణంగా మనకి ఒక నెలలో ఒక పౌర్ణమి, ఒక అమావాస్య మాత్రమే వస్తాయి. కానీ చాలా రేర్గా ఒకే నెలలో మనకి 2 అనేవి ఏర్పడడం జరుగుతుంది. మనకి పౌర్ణమి నుంచి అమావాస్య, అమావాస్య నుంచి పౌర్ణమి ఏర్పడాలి అంటే 29 టైం అనేది పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా నెలలో మొదటి 2 అంటే 1 కానీ 2 కానీ పౌర్ణమి వచ్చిందనుకోండి, మళ్ళీ 30 కానీ 31 కానీ ఇంకొక పౌర్ణమి అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా మనకి సంవత్సరంలో ఒక ఫిబ్రవరిలో తప్ప మిగిలిన ఏ నెలలో అయినా సరే మనకి 2 పౌర్ణిమలు రావచ్చు. ఆ విధంగా మనకి ఈ 2018 జనవరి 2 పౌర్ణమి అనేది ఏర్పడింది. కాబట్టి మళ్ళీ జనవరి 31 పౌర్ణమి అనేది రావడం జరిగింది. ఇలా మనకి ఒకే నెలలో 2 కనుక పౌర్ణమి వచ్చినట్లయితే అందులో సెకండ్ టైం వచ్చిన పౌర్ణమిని బ్లూ మూన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది.